नमस्ते ना देवी प्रसाद विजयवाड़ा నాకైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అనుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అంటే ఎడ్యుకేటింగ్గా ఆయన మంచిగా ఆలోచిస్తాడు చదువుకున్న వాళ్ళ గురించి ఇక్కడ హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారు ఆయన ఒక హైటెక్ సిటీలు కానీ ఇప్పుడు హైటెక్ కంపెనీలు అన్నీ వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఉపయోగపల్పించాడు ఆయన అట్లాంటిది ఇప్పుడు ఆంధ్రాలో మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది చదువుకున్న వాళ్ళకి మటుకి అక్కడ ఎటువంటి జాబ్లు లేవు ఎటువంటి అవకాశాలు లేవు ఇతర రాష్ట్రాలు వెళ్ళి వేరే పనులు చేసుకుని బతకాల్సి వస్తుంది చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగుల కింద అది చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వస్తే మటుకి కంపల్సరీగా మళ్ళీ మంచి ఆలోచన చేసి మళ్ళీ ఒక గాల్లో పెడతాడు మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మా ఆలోచన అయితే అది నాన్న జగన్ ఏమంటుందంటే లాస్ట్ టైం నేను సరిగా డెవలప్ చేయలేదు కరోనా కారణం వల్ల నాకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే సార్ ఖచ్చితంగా ఇంకోసారి ఛాన్స్ ఇస్తే మన అందరి సమాధులు కట్టుకోవడం ఇంకా ఆయనకు ఓటేస్తే నెక్స్ట్ మళ్ళీ మన సమాధులు మనమే తోకుని పెట్టుకోవాలి ముందు మన సమాధులు కట్టుకుంటా కూడా ప్లేస్ ఉందన్నమాట నేనైతే పక్కా వైఎస్ఆర్ ఫ్యాన్ ఆయన చేసి పరిపాలన అయితే నాకు అయితే నచ్చట్లా 0% నచ్చట్లా అది అదే మరి తెలుగుదేశం పార్టీకి జనసేన కూడా మద్దతు ఇస్తానంటుంది మరి రెండు కలిపి చేస్తే బాగానే ఉంటుంది బెటరే కలిపి చేస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఈయన ఆలోచన కూడా మంచిగానే ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆలోచనలు కూడా పేదవాడికి న్యాయం చేయాలి లేలోడికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఉంటాడు ఏదన్నా ఎవరికన్నా ఏదైనా జరిగిన ముందు ఉండి ఆయన మంచి చేద్దామన్న ఆలోచనతో ఉంటాడు కాబట్టి కలిసి చేస్తే వాళ్ళిద్దరు కలిసి వస్తే చాలా మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ఒక నెంబర్ వన్ ప్లేస్లోకి వెళ్తాను నా ఆలోచన మాది విజయవాడ చాలా దారుణంగా ఉందన్న చెప్పాం అసలు ఏపీ గురించి మేము అక్కడ బతకలేక కాదు ఇక్కడికి వచ్చాం ఇప్పుడు నేను రెస్టారెంట్లో మాస్టర్ని మేము బార్లు పక్కన ఎక్కడన్నా పాస్ ఫుడ్ సెంటర్ ఏదో పెట్టుకుని ఇంతవరకు మాకైతే ఉపాధి కల్పించేవాడు చంద్రబాబు నాయుడు గారు పక్కన బళ్ళు పెట్టుకోవటం కానీ ఆయనే బళ్ళు పెట్టించేవాడు ఇప్పుడు అట్లాంటి రోడ్లు పక్కన బళ్ళు పెట్టినవటం లేదు ఏమీ పెట్టవటం లేదు 8 దాకా ఓ రేటు 8 తర్వాత 9 తర్వాత ఒక రేటు బార్లు రోడ్ల పక్కన ఎక్కడ బిజినెస్లు చేసుకునేవట్లేదు అక్కడ బతకలే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ఇలాంటి పాటలు పడుతున్నాం అయితే స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఇలాగనే చెప్పి సీనియర్ అని చెప్పి చంద్రబాబు ఇచ్చా ఆయన ఏం చేయలేదు ముందంతలో జగనే బెటర్ అంటారు లేదు ఇప్పుడు సీఎం ఇప్పుడు ఆయన సీఎం అప్పుడు ఆయన కన్నా సీనియర్ ఏం కాదు కదా ఈయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు అది ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ వాళ్ళకి తెలుసు ఆంధ్ర వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఆయనకున్న సీనియర్టీలు ఏంటంతా ఇప్పుడు అట్లా అన్నారు ఇప్పుడు ఒక మద్యం విషయంలో తీసుకున్నానా నెంబర్ వన్ మద్యాన్ని సప్లై చేసేవారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు అక్కడ మద్య వ్యసనం తీసుకోండి వాళ్ళ మద్యం తాగి ప్రతి ఒక్కడిని టెస్ట్ చేస్తే 50% ఆరోగ్యం పాడైపోయి ఉంటుంది నాకు తెలిసి టెస్టులు చేయించి చూడమనండి నేనైతే మేసం చేయించుకుంటా గుండు కొట్టించుకుంటా అట్లాంటి మద్యం సప్లై చేస్తున్నాడు అక్కడ ఎంత దారుణం అంటే మద్యపానం నిషేధం చేస్తున్నాడు ఆయన చేయలే కానీ చేయకపోగా 100 రూపాయలు అమ్మాల్సిన బాటిల్ని 250-300 అమ్ముకుని వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నాడు ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నాను నాన్న మీ అందరూ ఆలోచన చేస్తే మద్యం తాగి కూడా అన్నవాడు ఎవడో ఓటేయడు నాకు తెలిసి అనంతిని కూడా ఎవడో ఓటేయడు జగన్కి పార్టీ పరంగా తీసి పక్కన పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా అందరం అంటే మా ఏపీ జీవితాలు మా జీవితాలు అందరూ బాగుపడతాయని నేనైతే పక్కాగా నమ్ముతున్నాను ఫైనల్గా చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ బెటర్.